హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే, సండే కంపల్సరీ మనకి నాన్ వెజ్ ఉండాలి కదా. అయితే నేను కాళ్ళు ఉండదామని ఫిక్స్ అయినా. ఎవరి కాళ్ళు అని అనుకోకండి, మేక కాళ్ళే ఉండుతున్నా. యాక్చువల్గా ఏమైందంటే, నాకు 2 వీక్స్ నుంచి కాళ్ళు తినాలని క్రేవింగ్స్ అవుతున్నాయి. నాకు ఎప్పుడు కాళ్ళు తినాలి అనిపించినా నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా, మా మమ్మీ నాకు చేసి పెడతారు. అయితే మా హస్బెండ్ ఏమన్నాడంటే, ఇంకెన్ని రోజులు మీ మమ్మీ మీద డిపెండ్ అవుతావు, నువ్వు కూడా నేర్చుకోవాలి కదా అని చెప్పి అంటే నాకు కూడా కరెక్టే అనిపించింది. సో విన్నారు కదా, బిహైండ్ ద కెమెరా మా హస్బెండ్ మోటివేట్ చేస్తున్నాడు. ఆయన మోటివేషన్తో నేను ఈరోజు కాలు వండుతున్నాను అనమాట. అయితే రెసిపీ నేను మా మమ్మీకి ఫోన్ చేసి కనుక్కున్నా ఎట్లా చేయాలి అని చెప్పి. సో లెట్ సి హౌ ఇట్ టర్న్స్ అవుట్. ఫస్ట్ మనకి కాళ్ళు చేసుకోవడానికి కావాల్సింది కాళ్ళు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. నేను టోటల్ 4 లెగ్స్ తీసుకున్నా. 4 లెగ్స్ కట్ చేస్తే మనకి ఇంత అయింది. దీన్ని నేను క్లీన్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకున్నాను అనమాట. యాక్చువల్గా ఏమవుతుంది అంటే, వాళ్ళు లెగ్స్ కాలుస్తారు కదా, సో పైన అంతా బ్లాక్ లేయర్ ఫామ్ అవుతుంది, అదంతా మనం క్లీన్ చేసుకోవాలి. అట్లా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తీసుకున్నాం కదా, 4 లెగ్స్కి 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. నేను 2 ఆనియన్స్ వేసుకుంటున్నా యాజ్ పర్ మై మమ్మీస్ ఇన్స్ట్రక్షన్స్. ఆనియన్స్ కట్ చేసుకున్నప్పుడు ఐస్ బర్న్ అవుతాయి కదా, అట్లా అవ్వకుండా ఉండాలి అంటే 5 మినిట్స్ ముందే మనం ఆనియన్స్ని వాటర్లో పెట్టుకుంటే ఐస్ బర్న్ అవ్వవు. అండ్ ఇది కర్రీకి కావాల్సిన మసాలా అండ్ చింతపండు జ్యూస్. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కర్రీకి. ఆయిల్ వేడైన తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అయితే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఈ టిప్ మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది, బట్ బిగినర్స్ కోసం చెప్తున్నా, తెలియని వాళ్ళు ఫాలో అవ్వండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకున్నాం. ఇప్పుడు బోన్స్ యాడ్ చేసుకోవాలి. ఈ బోన్స్ మా జోరో కోసం అనమాట. వాడికి పెట్టకుండా మేము తింటే ఇంకా మమ్మల్ని తిననియడు, అందుకని వాడికి ఒక 2 బోన్స్ పక్కన పెట్టి బాయిల్ చేస్తున్నా. వాడికి ఇంకా ఈ బోన్స్ స్మెల్ రావట్లేదు అనుకుంటా, బజ్జున్నాడు. ఓకే, ఇప్పుడు కారం వేసుకుందాం. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఈ కర్రీకి. నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఓకే, ఇది బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ మనం చింతపండు జ్యూస్ వేసుకుందాం.
వాటర్. సో చింతపండు జ్యూస్ అండ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకుందాం. సో మీడియం ఫ్లేమ్లో మనం ఒక 10 విజిల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే లెగ్స్ కదా కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. 10 విజిల్స్ పెట్టుకున్నామంటే కుక్ అయిపోతుంది. టెన్ విజిల్స్ తర్వాత నేను ఓపెన్ చేసుకున్నాను. నాకు కొంచెం వాటర్ ఎక్కువ అనిపించింది. వాటర్ ఎక్కువ అయితే మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకుంటే రెడీ అయిపోయినట్టే. అండ్ సాల్ట్ కూడా చూసుకోవాలి మనం, సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుంటే సెట్. సో గ్రేవీ ఇట్లా ఉన్నప్పుడు నేను ఇంకా స్టవ్ ఆపేసుకున్నా. ఇంకా పాయ కర్రీ అంటే కాల కర్రీ రెడీ అయిపోయినట్టే. మా హస్బెండ్కి టేస్ట్ చూపిస్తా. సో లెట్స్ సీ హిస్ రియాక్షన్. టేస్టింగ్ టైం. సూపర్ సూపర్ ఉంది స్వీట్. సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. సో నాలా బిగినర్స్ ఉన్న వాళ్ళు నేను చూపించిన మెథడ్లో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.